सकते। मुख्यमंत्री मोतम दोचुकुन्नारु। हमने भी कंप्यूटराइजेशन की बात की थी, हमने हैदराबाद बनाया। मेमु हैदराबाद नगरान्नी ओक चारित्रात्मक नगरंगा निर्मिंचि उन्नामु। पूरी दुनिया में तेलंगाना का नाम हैदराबाद ने ऊंचा किया है। విశ్వవ్యాప్తంగా మేము నిర్మించినటువంటి హైదరాబాదు ఒక కేంద్ర బిందువుగా విశ్వవ్యాప్త ప్రఖ్యాతి చెందిన నగరం మేము నిర్మించినది। ఉన్కే కంప్యూటరైజేషన్ మే వో ధర్ని పోర్టల్ లాతే। కంప్యూటరైజేషన్ అనే నిపంతోని మీ భూములను ధర్ని పోర్టల్ ద్వారా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు। ఉన్నోనే కహా కి జమీన్ కే రికార్డ్స్ కో కంప్యూటరైజ్ కరేంగే। వాళ్ళు అన్నారు ఈ ధర్ని పోర్టల్ ద్వారా మేము కంప్యూటరైజేషన్ చేస్తామని। మగర్ సచ్చా లక్ష్య 20 लाख लोगों से जमीन छीनने का था। కానీ సత్యం ఏమంటంటే ఈ ధరణి భూమి పోర్టల్ ద్వారా 20 లక్షల ఎకరాల భూమిని లాక్కునే ఉద్దేశం మాత్రమే। లాఖో కిసానో సే జమీన్ చీని ఔర్ అప్నే మిత్రో కో బడే బడే ఉద్యోగపతియో కో పకడా ది। లక్షల మంది రైతుల నుండి అన్యాయంగా భూమిని లాక్కొని వాళ్ళ స్నేహితులకు వాళ్ళ మిత్రులకు ధారాదత్తం చేశారు మీ భూమిని। పైసే బనానే వాలీ సారీ కి సారీ మినిస్ట్రీయా एक परिवार के हाथ में है। పైసలు సంపాదించుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్క మంత్రి వర్గాన్ని కేసీఆర్ కుటుంబ పాలనలో వాళ్ళ చెక్కుచేదల్లో ఉంచుకున్నారు। चाहे वो जमीन हो, शराब हो, रेत हो, जहां भी पैसा बनता है वहां आपको కేసీఆర్ का परिवार का कोई ना कोई सदस्य मिलेगा। అది ఇసుకతో కూడిన మంత్రిత్వ శాఖ అయితేంది, నీరు అయితేంది, లిక్కర్ అయితేంది, ఇంకేదైనా ఆ అన్ని మంత్రిత్వ శాఖలు వాళ్ళ చెక్కు చేతల్లో ఉన్నాయి। దళిత బంధు స్కీమ్ మే 3 లక్షల రూపాయల కా కట్ లేతే ఇన్ కేమెలే। దళిత బంధు తోని వారు 3 లక్షల రూపాయలు కోత పెట్టి అందరికి దోచుకుంటున్నారు। 8000 కిసానో నే తెలంగాణ మే ఆత్మహత్య కీ హై। 8 లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు। కల్ శామ్ मैं तेलंगाना के युवाओं से मिला। నిన్న సాయంత్రం నేను కొంతమంది తెలంగాణ నిరుద్యోగ యువకులతో కలిశాను। अपना पैसा देकर, लाखों रुपए देकर वो एग्जाम की तैयारी कर रहे हैं। వాళ్ళు లక్షలు వెచ్చించి పరీక్షలు రాస్తాలు ప్రిపేర్ అయ్యి। एग्जाम के दिन पता लगता है कि पेपर लीक हो गया। కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు రాసినటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అయిపోయాయని। मतलब अगर आप కేసీఆర్ के मित्र हैं, उसके परिवार के सदस्य हैं, तो आसानी से आप कोई भी एग्जाम पास कर सकते हो। मगर अगर आप तेलंगाना के युवा हो तो बिना पैसे दिए, बिना रिश्वत दिए आप ना एग्जाम पास कर सकते हो, ना आपको नौकरी मिल सकती है। కేసీఆర్ మిత్రులైతే బంధువులైతే వారిచ్చేటటువంటి పరీక్షలలో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది। కానీ అదే తెలంగాణ నిరుద్యోగ యువత మాత్రం అటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు। కేసీఆర్ నే సవాల్ పూచా కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా। కేసీఆర్ గారు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని। మే ఉన్కో బతాతా హూ కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా। వాళ్ళకి చెప్పదల్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో। కేసీఆర్ జీ జిన్ సడకో పే ఆప్ చల్తే హో वो सड़कें कांग्रेस पार्टी ने बनाई हैं। కేసీఆర్ గారు మీరు ఏ రోడ్ల మీద అయితే నడుస్తున్నారో ఆ రోడ్లు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ। जिस स्कूल और यूनिवर्सिटी में आपने पढ़ाई की वो स्कूल और यूनिवर्सिटी कांग्रेस पार्टी ने बनाई थी। మీరు ఏ పాఠశాలల చదువుకున్నారో ఏ విశ్వవిద్యాలయం చదువుకున్నారో అవి కట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు। और जिस हैदराबाद से आप रोज करोड़ों रुपया चोरी करते हो वो हैदराबाद को कांग्रेस पार्टी ने तेलंगाना की जनता के साथ बनाया है। ఏ హైదరాబాద్ అనే నిపంతోని మీరు ప్రజల యొక్క కోట్ల పైసలు కొల్లగొడుతున్నారో ఆ హైదరాబాద్ను విశ్వనగరంగా రూపుదిద్దించింది కాంగ్రెస్ పార్టీ। मगर अजीब सी बात है, जो नरेंद्र मोदी कहते हैं वही आप कहते हो। ఏదైతే నరేంద్ర మోడీ గారు అక్కడ అంటారో అదే మాట కేసీఆర్ గారు ఇక్కడ అంటారు। नरेंद्र मोदी ने भी यही कहा कि कांग्रेस पार्टी ने क्या किया, కేసీఆర్ भी यही कहते हैं कांग्रेस पार्टी ने क्या किया। नरेंद्र मोदी గారు కూడా ఇదే అంటారు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని। కేసీఆర్ గారు కూడా అదే అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని। లోక్సభ में जब भी नरेंद्र मोदी को जरूरत पड़ती है